గుప్పుడంత మనసు నుంచి రిషి తప్పుకోవడంతో సీరియల్ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు. అతను రీఎంట్రీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. స్టార్ మాలో టెలికాస్ట్ అవుతున్న గుప్పుడంత మనసు సీరియల్లో బుల్లితెర ప్రేక్షకులకు చేరువయ్యాడు రిషి. గత 3 ఏళ్లుగా టెలికాస్ట్ అవుతున్న ఈ సీరియల్ టీఆర్పీ రేటింగ్లో చాలా రోజుల పాటు అదరగొట్టింది. ఈ సీరియల్లో రిషి వసుధర జోడి వాళ్ళిద్దరు లవ్ స్టోరీ సీరియల్ లవర్స్ను అలరించింది. నిజంగానే లవర్స్ అన్నంత న్యాచురల్గా నటించి మెప్పించారు రిషి వసుధర. రిషి హీరోగా తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ డెబ్యూ మూవీ కారణంగానే అతను సీరియల్కు దూరమైనట్లు సమాచారం. రిషి పూర్తిగా సీరియల్ నుంచి వైదొలగలేదని, అనారోగ్య కారణాల వల్ల కొన్నాళ్ళు సీరియల్కు బ్రేక్ తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. ఆ విషయాన్ని సీరియల్ ద్వారానే ఇండైరెక్ట్గా చెప్పారు. డైరెక్టర్ కూడా సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చాడు. అయితే రిషి రీసెంట్గా తనపై వస్తున్న పుకార్లపై సీరియల్కి రాడు అని, డైరెక్ట్తో గొడవ పడ్డారు అని, ఇలా రకరకాలుగా తనపై వస్తున్న పుకార్లకి రెస్పాండ్ అయ్యి రీసెంట్గా సోషల్ మీడియాలో తన ఒక పోస్ట్ని షేర్ చేశాడు. ఆ పోస్ట్లో ఆయన ఇలా వివరించారు. ఇటీవల నాపై అనేక తప్పుడు వార్తలు, పుకార్లు ఎక్కువగా వస్తున్నాయి. దయచేసి నకిలీ ఫ్యాన్ పేజీలు, నకిలీ ఇన్స్టాగ్రామ్ ఖాతాలు మరియు నకిలీ యూట్యూబ్ ఛానల్ నుండి వచ్చే తప్పుడు పుకార్లు నమ్మవద్దు. ఆ వ్యక్తులు డబ్బు సంపాదించడానికి పుకార్లు పుట్టిస్తున్నారు. నా కష్టాల్లో ప్రొడక్షన్ హౌస్, ఛానల్ మరియు నా సహా ఆర్టిస్టులు నిజంగా నాకు అండగా నిలిచారని మీ అందరికీ తెలియజేస్తున్నాను. దయచేసి నా రీఎంట్రీ గురించి ప్రొడక్షన్ హౌస్ను కానీ, ఛానల్, డైరెక్టర్ మరియు నా సహా ఆర్టిస్టులను అడిగి ఇబ్బంది పెట్టకండి. మీ అందరి హృదయాలను గెలుచుకోవడానికి నేను చాలా సంవత్సరాలు కష్టపడ్డాను. ఎన్ని తప్పుడు పుకార్లు పుట్టించినా నేను మీ ప్రేమను కోల్పోను. నా నుండి వార్తలు వచ్చినప్పుడు మాత్రమే నమ్మండి. సరైన సమయం వచ్చినప్పుడు నేను ఎప్పుడు వస్తానో మీకు తెలియజేస్తాను అంటూ జై చాముండేశ్వరి అని తెలియజేశారు.